3500 రూపాయల విలువగల కలర్ డాప్లర్ టెస్ట్ పూర్తిగా ఉచితం మీ ఆవిస్ హాస్పిటల్ లో. అరవింద సమేతలో జగపతి బాబు వైఫ్ రోల్ లయా గారు చేయాలి. అవునా కదా? అదే నేను చెప్పలేకపోయినా కానీ నాకు ఎవరో చెప్తే స్ట్రైక్ అయింది. ఇప్పుడు ఎందుకు యాక్సెప్ట్ చేయలేదు అంటే ఏం చెప్తారు? అంటే యాక్సెప్ట్ చేయలేదు అంటే అది నాకు నేను ఫుల్ స్టోరీ కూడా వినలేదు. ప్లస్ ఏమనిపించింది అంటే మరీ చిన్న రోల్ ఏమో అని అనిపించింది. నాకు తెలీదు అది నేను కరెక్ట్ చేశానా తప్పు చేశానా అని అంటే నాకు తెలీదు. కానీ చాలా పవర్ఫుల్ రోల్ తెలుసా అది? అవునవును అది. కానీ చిన్న రోల్ ఏమో అని అనిపించి నేను చేయలేదు. ఐ థింక్ అంటే ఆస్తమాను మంచి కరెక్ట్ డెసిషన్ తీసుకోం కదా, కొన్నిసార్లు తప్పు డెసిషన్స్ తీసుకుంటాం. సో వన్ ఆఫ్ ద థింగ్స్ దట్ ఐ మిస్డ్. అంటే త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు స్వయంవరంకి రైటర్ కదా? అవునండి. మేబీ లయ గారు చేస్తే బాగుంటుందేమో అనిపించి ఆయన కబురు పంపించారు. అయితే అయ్యుండొచ్చు. ఆయన చెప్పకుండా మరి అయితే రాదు కదా. ఎప్పుడైనా రిగ్రెట్గా ఫీల్ అవుతారా అదే ఆ క్యారెక్టర్ చేయలేదు అని? అవునండి అవుతాను. అంటే ఇదే కాదు, చాలా యాక్చువల్లీ ఇంకా చాలా ఉన్నాయి నేను మిస్ అయినవి. అవునా? ఆ సినిమాలు సూపర్ డూపర్ హిట్ అయినవి ఉన్నాయా ఇప్పుడు మేడం? ఉన్నాయి. ఇప్పుడు మనం చెప్పి ఇప్పుడు అనుకుంటారు వీళ్ళందరూ, ఇప్పుడు నువ్వు చేయలేదు కదా ఇంకా అన్ని చెప్పు లిస్ట్ చెప్పు ఇవన్నీ చెప్పే అనుకుంటారు. కానీ డైరెక్టర్స్ తెలుసు కదా. తెలుసు అవునులేండి. కానీ అంటే చెప్తున్నా, సో ఇలా మిస్ అయినవి చాలా, అంటే మిస్ అయినవి కాదు నేనే, అంటే నాకు ఇప్పుడు ప్రస్తుతానికి ప్రాబ్లం ఏంటి తెలుసా రోషన్? ప్రాబ్లం ఏంటంటే ఫస్ట్ సినిమా చేసినప్పుడు దెర్ ఇస్ నో ప్రెషర్. మనం ఎలాగో పేరు లేదు, మనకి హిట్ అవుతే ఉంటాం లేకపోతే లేదు, ఆ ప్రెషర్ ఉండదు. అంటే మనం అక్కడ సర్వైవ్ అవ్వాలనుకునే వాళ్ళకి ప్రెషర్ ఉంటుంది. కానీ మామూలుగా ఏదో మనం ఎక్స్పెక్ట్ చేయకుండా వచ్చిన ఆపర్చునిటీ అయితే మనకి ప్రెషర్ ఉండదు. సో దాట్స్ ఫైన్. ఇప్పుడు రీఎంట్రీ అనేసరికి ఎక్స్పెక్టేషన్ ఆల్రెడీ విల్ బీ దేర్ ఉంటుంది. ఇప్పుడు అది తీసుకునే డెసిషన్ నాకు భయంగా ఉంది. ఇప్పుడు రన్నింగ్లో ఉన్నప్పుడు ఈ సినిమా చేయకపోతే ఈ తప్పు డెసిషన్ తీసుకున్నా ఈ ఒక 3-4 సినిమాలు ఉంటాయి వెనకాల టు ప్రొటెక్ట్ యూ. ఇది తప్పు, మన ఫస్ట్దే కరెక్ట్ డెసిషన్ తీసుకోకపోతే ప్రాబ్లం వస్తుంది అని నాకు భయం ఫస్ట్ది. వాట్ టైప్ ఆఫ్ క్యారెక్టర్స్ యూ వాంట్ టు డూ? అంటే అగైన్ అంటే మీరు అన్నారు కదా కమ్ బ్యాక్, కొంత ఎక్స్పెక్టేషన్ ఉంటుంది ఆడియన్కి, లేకపోతే మీకు ఉండొచ్చు ఇలాంటివి చేయగలను ఇలాంటివి వస్తే బాగుంటుంది అంటే అట్లీస్ట్ ప్రొడ్యూసర్స్కి కానీ డైరెక్టర్స్కి కానీ రైటర్స్కి కానీ తెలుస్తుంది ఒక లయ గారి ఎక్స్పెక్టేషన్ ఇలా ఉంది కాబట్టి ఇలాంటి క్యారెక్టర్ వచ్చినప్పుడు పిలవచ్చు అనుకుంటారు. ఎందుకు ఈ క్యారెక్టర్ చేసింది లయ అని అనుకోకూడదు ఎవరు. అంత సింపుల్ యాజ్ దట్. ఈ క్యారెక్టర్ కోసం ఎందుకు చేసింది? ఇప్పుడు వరకు బాగానే ఉంది కదా, హ్యాపీగా ఉంది కదా, అక్కడ ఎందుకు వచ్చింది వెనక్కి ఇప్పుడు అని అనుకోకూడదు. సో చేస్తే చాలా మంచి, ఓ ఈ సినిమా చేసింది అయ్యో గుర్తుండిపోవాలి, ఆ సినిమా తర్వాత చేసినా చెప్పినా ఆ సినిమా గుర్తుండిపోవాలి, ఓ కంబ్యాక్ అసలు అసలు ఎంత బాగుంది అని అనిపించాలి. సో దట్ ఈస్ ఆల్ ఐఎమ్ లుకింగ్ ఫర్. అది ఫస్ట్ దానికే రాగలదు. సెకండ్ ఇవన్నీ కొంచెం అటు ఇటు ఉన్నా మనకి ప్రాబ్లం లేదు, తక్కువ రోల్ ఉన్నా ఏం చేసినా పర్లేదు. ఫస్ట్ది మనము చిన్న రోల్ తీసుకోవాలంటే కొంచెం అంటే భయం వేస్తుంది, అమ్మో ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఆడియన్స్, ఏ అసలు నా దగ్గర నుంచి నేను రావాలనుకుంటున్నారా వద్దనుకుంటున్నారా వాళ్ళు చూడాలనుకుంటు ఏం తెలీదు, అర్థం కావట్లేదు. సో ఇప్పుడు మనకి ఏం తీసుకోవాలన్నా భయం వేస్తుంది. మీకైతే సెకండ్ ఇన్నింగ్స్ గట్టిగా స్టార్ట్ చేయాలని ఉంది. అరవింద సమేతలో జగవత్ బాబు వైఫ్ కీ రోల్ సినిమాలో, ఎన్టీఆర్తో కాంబినేషన్ కానీ ఫైనల్లో ఆమె అంత స్టోరీ అనిపించే ఒక మంచి రోల్. నేను విన్నప్పుడు నాకు ఏమనిపించింది అంటే చాలా చిన్న రోల్ ఏమో, ఈశ్వరి గారు చేశారు. అవునవును. సో అదే చాలా చిన్న రోల్ ఏమో అనిపించింది ఒక రకంగా, అంటే నేను అంటే విన్నప్పుడు అలా అనుకున్నా. సో త్రివిక్రమ్ గారు మీ స్వయంవరం హీరోయిన్ రెడీగా ఉన్నారు ఇండస్ట్రీకి రావడానికి, అది మీ సినిమాతో లాంచ్ అవ్వాలి మళ్ళీ అని చెప్పి ఇంకా ఎక్కువ ఎగ్జైటెడ్ గా ఉన్నారు అలా కదా? ఇప్పుడు ఆయనకి ప్రెషర్ అనవసరంగా, ఇప్పుడు నన్ను చూసి ఓ లయ వచ్చిందా అయితే నేను నుంచి వెళ్ళిపోతాను అనుకుంటా అలాంటి ప్రెషర్ రాయాలో. లేదు లేదు, త్రివిక్రమ్ గారు అండ్ వీళ్ళందరికీ ఐ థింక్ దే నో వాట్ రోల్ సూట్స్ వాట్ రిచ్ పీపుల్, అందుకని వాళ్ళు ఐ థింక్ దే విల్ డూ ద రైట్ థింగ్.
సో అలా ఏం లేదు. అలా అని ఆయన ఒక్కరే కాదు కదా, వేరే డైరెక్టర్స్ కూడా చాలా మంది ఉన్నారు. డు యూ బిలీవ్ మ్యామ్ త్రివిక్రమ్ గారు కెరీర్ డేస్ లోనే మీ సినిమాతోనే స్టార్ట్ అయ్యారు, ఆయన జర్నీ కూడా ఇంత పెద్ద డైరెక్టర్ అవుతారు అనుకున్నారా? త్రివిక్రమ్ గారి స్వయంవరం మీరు చూస్తే ఆ డైలాగ్స్ స్పెషల్గా ఉంటాయి. ఆ డైలాగ్స్ వల్లే యాక్చువల్లీ వాట్ ఎవర్ అంటే మ్యూజికల్లీ ఆల్సో అది దానికి చాలా పేరు వచ్చింది. అలాగే డైలాగ్స్ కూడా అప్పుడే అందరం ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి ఆయన మీద. సో కానీ డైలాగ్ రైటర్గా వెళ్ళారు, డైరెక్టర్ డైరెక్షన్ ఇంట్రెస్ట్ ఉందా ఇవన్నీ నాకైతే తెలీదు. బట్ ఆయన తీసిన తర్వాత నువ్వే కావాలి, దానికి కూడా డైలాగ్ రైటర్ అయినా దాంట్లో కూడా మీరు చేశారు కదా? నేను చేయాల. తరుణ్ అండ్ రిచా ఓకే, ఒక గెస్ట్ రోల్ చేసి నేను అది దీంట్లో సో ఆయన చేసిన ప్రతి సినిమా హిట్టే. మాటలు మాంత్రికుడు అదే చెప్తున్నా ఆయన, అది అందరికీ తెలిసిపోయింది. సో బట్ అది ఏంటంటే మీరు చూస్తే ఆయన తర్వాత డైరెక్షన్ చేశాక ఆయన ఎప్పుడు ఎవరికి డైలాగ్ రాయలేదు. సో అప్పుడు ఆబ్వియస్లీ నో ఆయన సక్సెస్ఫుల్ అవుతారు, బికాస్ ఆయన డైలాగ్సే ఇఫ్ యూ కెన్ క్రియేట్ సో మచ్ ఆఫ్ దిస్ థింగ్ ఆయన డైరెక్షన్ ఇంకా బాగుండదు. అండ్ లేటర్ ఆన్ హి డిడ్ సో మెనీ ఫిల్మ్స్ విత్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు. ఇప్పుడు ఇద్దరు మంచి క్లోజ్ ఫ్రెండ్స్. ఇప్పుడు లయ గారికి మేబీ సెకండ్ ఇన్నింగ్స్ ఛాన్స్ వస్తే, త్రివిక్రమ్ గారి దగ్గర నుంచి కాల్ వస్తే పవన్ కళ్యాణ్ గారి మూవీలోనే చెయ్యాలి మీరు మరి. ఇప్పుడు నన్ను వాళ్ళు వేసుకున్నా, నీకు కావాలంటే డైరెక్ట్ గా పవన్ కళ్యాణ్. నాకు అత్తారండి దారిలో నదియా గారి రోల్ గుర్తొచ్చింది మిమ్మల్ని చూడగానే, ఇంత స్టైలిష్ గా ఇంత గ్లామరస్ గా. గ్లామర్ అత్త అయితే పవన్ కళ్యాణ్ గారికి ఓకేనా మీరు? నాకు ఓకే, నాకు ఏదైనా ఓకే రోషన్, నాకు ప్రాబ్లం కాదు. ఇప్పుడు ఆడియన్స్కి ఓకేనా, డైరెక్టర్కి ఓకేనా? డైరెక్టర్ విల్ హ్యావ్ అ విజన్. సో డైరెక్టర్కి ఓకే అయినా అవుతే అప్పుడు ఆడియన్స్ వరకు. మీ దగ్గర యాటిట్యూడ్ ఉందా? ఎందుకు లేదు, ఇంకే అయితే ఓకే. అసలు చాలా ఉంది కానీ నేను ఎక్కువ అంటే నాకు ఇష్టం లేదు. ఎవరైనా యాటిట్యూడ్ చూపిస్తే ఇంత అప్పుడు కానీ చూపించను. నేను నార్మల్గా నాకు ఇష్టం లేదు యాటిట్యూడ్ చూపించను. నాకు ఎవ్రీ వన్ ఆర్ సేమ్, అందరూ ఒకటే. మీరు నరసింహ సినిమాలో రమ్యకృష్ణ గారు కాల్ మీద కాల్ వేసుకుంటారు కదా, అలా వేసుకోగలరు? అలాగే ఉన్నానా? అలా వేసుకుంటే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి సినిమాలో మీరు ఓకే. అలా వేసుకున్నా కూడా బాడీ లాంగ్వేజ్ రావాలంటే వస్తుంది. అంటే ఇప్పుడు మన ఆ రోల్ చేసినప్పుడు వస్తుంది, మనకి మామూలుగా స్వతహాగా ఉండక్కర్లేదు. సో అంటే అది అలా ఆ రోల్స్ బాగుంటాయి, ఎప్పుడు చేయలేదు అలా. చాలా బాగుంటాయి ఎందుకంటే ఎప్పుడు పక్క వాళ్ళు ఏదో అనడము, నేను ఏడవడము ఇలాంటివి చేశాను, కానీ ఎప్పుడు నేను ఏడిపించి కానీ లేకపోతే నేను అథారిటీ చూపించి కానీ ఎప్పుడు చేయదా. బాగుంటుంది చేస్తే అలాంటివి. అది ఒకటి, ఒక మంచి నెగటివ్ రోల్ కానీ మనలో ఆ షేడ్ ఉందా? ఎందుకు మనకి ఉండకుండా ఉండడం చేయడమే కదా గొప్ప మరి. ఓకే, అంటే ఇప్పుడు సాఫ్ట్ కార్నర్ లో కనిపిస్తారు కదా. నేను చాలా సాఫ్ట్, నార్మల్ గా సాఫ్ట్, బట్ ఎవరైనా యాటిట్యూడ్ చూపించి కొంచెం పిచ్చి బిహేవియర్ చేస్తే అప్పుడు వస్తుంది. అప్పుడు ఐ వాంట్ టు టెల్ దెమ్, అందుకని నాకు వాళ్ళ మీద కోపం కాదు, ఇంకా లైక్ కాదు ఇది ఎందుకు అవసరం లేదు కదా. అంటే మంచిగా ఉండడం మనకు ఫస్ట్, అందరూ చేయాల్సిన ఫస్ట్ మనం చేయాల్సింది మనుషులుగా ఏంటి, మంచిగా ఉండాలి, అలా ఉండాలి. సో అలా ఉండాలని ట్రై చేస్తాను. అందరూ నాకు ఒకటే అలా, నాకెవరూ డిఫరెన్స్ లేదు ఏం లేదు. సో ఇలా ఉండడానికి ట్రై చేస్తాను. సో నాకు అందుకని స్వతహాగా నేను ఐఎమ్ ఆల్వేస్ నైస్. ఓకే, నేను నాతో మాట్లాడిన ప్రతి వాళ్ళు నా గురించి మంచిగా చెప్తారనే నా నమ్మకం. నేను గర్వంగా కూడా చెప్పగలను. ఎస్ అండ్ కానీ ఒకటి ఇద్దరు, ఒకళ్ళు ఇద్దరు అమ్మో ఆవిడికి చాలా పొగరండి అమ్మో అని అన్న వాళ్ళు ఉన్నారు. కానీ దానికి రీజన్ ఉంటుంది, అది నేను చెప్పలేకపోవచ్చు ఇప్పుడు. బట్ ఒక్కొక్కళ్ళకి ఒక రీజన్ ఉంటుంది, ఎందుకు పొగరుగా ఉన్నామో లేకపోతే యాటిట్యూడ్ చూపించామో. వాళ్ళ దగ్గర చూపించాం కాబట్టి వాళ్ళు అలా అనుకుని ఉంటారు. అవును, వాళ్ళ దగ్గర ఊరికనే ఎందుకు చూపిస్తా, ఊరికనే చూపించాం కదా. సో వాళ్ళు ఏదో చేసి ఉంటే తప్ప చూపించను. వాళ్ళు ఒక్క మెట్టు దిగితే నేను 10 మెట్లు దిగుతా, అంత వార్మ్ అంత రిసీవింగ్ నేచర్ నాది. ఓకే, అది ఎవరితో అయినా సరే. అది చిరంజీవి గారు కాబట్టి ఇలా ఉంటానని కాదు, ఎవరైనా సరే నేను అలాగే ఉంటాను.
చాలా వార్మ్గా ఉంటాయి. అది అందుకని నా యాటిట్యూడ్ నాకు ఉందా లేదా అని నేను చెప్పలేను. ఇట్స్ దేర్ హిడెన్ హిడెన్ హిడెన్గా ఉంది, డెఫినెట్గా ఉంటుంది ప్రతి, కానీ అది ఉంటుంది, అది కరెక్ట్ హిడెన్గా ఉంది. కానీ అనవసరంగా తీసుకురాను, అవసరం వచ్చినప్పుడు మాత్రం వాడతా. సూపర్, ఇది చాలా రాసేసుకోవడానికి. నాకు యాటిట్యూడ్ ఉంది అన్న లయ్య పెడతారా నా తెలిసి ఇప్పుడు దానికి, కానీ అది ఎప్పుడు బయటకు వస్తుందో చెప్తానన్న లయ్య. అమ్మో ఇప్పుడు ఏమేం పెడతారో మీరు, వాళ్ళు ఏమేమి కింద ఈ కామెంట్లు ఏం పెడతారో నన్ను, ఇప్పుడు నాకు అదే టెన్షన్. బాధ పడకూడదు మేడం దేనికి కూడా, అన్ని మన మనసుకే. అదేలేండి, బాధ కాదు అంటే ఇప్పుడు కామెంట్ పెట్టే వాళ్ళు కూడా నిజంగా మనం తెలిసి పెడితే. ఎస్, బట్ మీ మీద ఎవరు బ్యాడ్గా ఎప్పుడు పెట్టలేదు? పెట్టరండి, అంటే మంచి మనసు ఉన్న వాళ్ళు ఎవరు పెట్టరు. కొంతమంది అన్నిటికీ ఏడుస్తారు, అన్నిటికీ ఏడిపే వాళ్ళకి అలాంటి.